మన రాజంపేట పార్లమెంటు, మన అన్నమయ్య జిల్లా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చూపించే ప్రేమ చేతల్లో చూపించారు, మాటల్లో కాదు చేతల్లో చూపించారు, మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కోడూరు నియోజకవర్గంలో సోమశిల బ్యాక్ వాటర్ తీసుకొచ్చే ప్రాజెక్టు, అదేవిధంగా రాజంపేట అసెంబ్లీలో అన్నమయ్య ప్రాజెక్టు కానీ, పించా ప్రాజెక్టు కానీ ఈరోజు అవన్నీ కూడా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అదేవిధంగా మిగతా జిల్లాల్లో గాలేరు నగిరి, అదేవిధంగా హంద్రీ నివాని అనుసంధానం చేసి శాశ్వతంగా ఈరోజు మనకు సాగునీరు కానీ తాగునీరు కానీ ఇబ్బంది లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట అయితే చెప్పారో ఈరోజు పనులు కూడా జరుగుతాయని చెప్పి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు వాటర్ గ్రిడ్ పథకం ద్వారా దాదాపు అన్ని నియోజకవర్గాలకి ప్రతి గ్రామానికి కూడా ఈరోజు పైప్ లైన్ ద్వారా నీళ్ళు వచ్చే ప్రాజెక్టు కూడా మనకు శాంక్షన్ చేసినారు. ఏదైతే మాట చెప్పారో ఈరోజు పనులు కూడా జరుగుతున్నాయని చెప్పి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంతేకాదు ఈరోజు హాస్పిటల్ కానీ, స్కూళ్ళు కానీ, రోడ్లు కానీ ఇవన్నీ కూడా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మన పైన చూపించే ప్రేమ అని చెప్పి కూడా ఈరోజు నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీస్సులతో ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తవుతాయి. అదేవిధంగా మనం అందరం కూడా అత్యధిక మెజార్టీతో మన పార్లమెంట్లో 7-7 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిపించి మన కృతజ్ఞతలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుపుకుందామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.